హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మియాపూర్ ఎక్స్ రోడ్లోని ఆల్విన్ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ సింధు ఎంటర్ప్రైజెస్ వారు బిజినెస్ బంచ్ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశారు. సో మన ఇంటికి కానీ ఆఫీస్ కానీ కావాల్సిన లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా ఇక్కడైతే దొరుకుతుంది. మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, కమాన్. సో బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అసలు ఇంటికి కానీ కమర్షియల్ స్పేసెస్ కానీ ఎలా వాడతారు అని చెప్పేసి ఈరోజైతే మనం బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగి ఈ ప్రోడక్ట్ గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ అసలు ఏంటి సార్ ఇది, మన బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, అసలు దీని గురించి ఏంటి, ఎలా వాడతారు? ఈ బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి మేము 6 ఇయర్స్ ఉంది కంపెనీ స్టార్ట్ చేసి తమిళనాడు స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇంపోర్టర్ సార్. ఇది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ మొత్తం ఇప్పటికీ దాదాపుగా 20 స్టేట్స్లో మొత్తమే బిజినెస్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నారు కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో. దాదాపు 300 పైన షోరూమ్స్ ఉన్నాయి మావి. తెలంగాణ మహారాష్ట్ర మాత్రం మేము తీసుకుని డిస్ట్రిబ్యూట్ తీసుకుని మేము మార్కెట్ చేస్తున్నాం. ఇక్కడ మాకు కూడా అనేక జిల్లాల్లో ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర ఒక షోరూమ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క షోరూమ్ సార్, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా షోరూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాము, ఇంకోటి కూడా ఆఫర్ చేస్తున్నాము. ఎవరైనా బిజినెస్ మంచి ప్రోడక్ట్స్ మార్కెట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాము, మంచి ప్రోడక్ట్ అందిస్తాము, మంచి సర్వీస్ అందిస్తాము. కాబట్టి మా రాబోయేలో ట్రెండింగ్ ప్రోడక్ట్ ఇది. మా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎందుకు వాడాలి మా ప్రోడక్ట్ని, దీనివల్ల కస్టమర్ ఉపయోగాలు ఏంటి అని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి ప్లస్ తెలంగాణ మహారాష్ట్ర వరకు మేము చేస్తుంటామండి. ప్లస్ విజయగారు మా ఫ్రెండ్ ఏపీలో చేస్తుంటాడు. ఎవరైనా ఏపీ వాళ్ళు కావాల్సిన స్క్రీమింగ్ నెంబర్స్ ఇస్తారు ఏపీ వాళ్ళు కూడా. ఏపీ వాళ్ళ డీలర్షిప్ అనేది బిజినెస్ కానీ ఎవరు కావాలంటే ఏపీని అప్రోచ్ చేయండి. తెలంగాణ మహారాష్ట్ర కావాలంటే మొత్తం మా తెలంగాణ నెంబర్కి అప్రోచ్ కండి. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మమ్మల్ని ఏ స్టేట్ ఆ స్టేట్కి ఫోన్ చేసి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఈ సీట్తో స్టార్ట్ చేశాను మేము ఫస్ట్. దీంట్లో 18 మోడల్స్ స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు 60 మోడల్స్ తీసుకొచ్చాము. ఇది వేసుకోవడం వల్ల కస్టమర్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి పెయింట్ వేస్తే అక్కర్లేదు, మళ్ళీ మళ్ళీ దీన్ని వేయాల్సిన అవసరం లేదు. పెయింట్ అనేది పెద్దగా 6 నెలలకో సంవత్సరాలకో 3 నెలలకు వేస్తున్నది. దీన్ని మాత్రం మళ్ళీ మళ్ళీ వేయక్కర్లేదు మన దగ్గర. దీని లైఫ్ 30 ఇయర్స్. దీని కంపెనీ వారంటీ 15 ఇయర్స్ ఇస్తున్నాం. అంటే 30 ఇయర్స్ వరకు కూడా ఇది ఇలానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఏ మాత్రం కలర్ షేడ్ అయినా ఏదైనా కూడా కంపెనీ 15 ఇయర్స్ కూడా వారంటీ రిఫండబుల్ చేస్తుంది సార్. రీప్లేస్మెంట్ చేసి ఇంకో సీట్ ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఓకే సార్. అందులో ఇప్పుడు వచ్చేసి చాలామంది ఇప్పుడు మనం మామూలుగా పెయింట్ అవన్నీ ఒక మాదిరి అయితే, సో మీరు ఇలా వాల్సి అంటున్నారు కదా సార్, ఇది ఎలా దేంతో తయారవుతుంది? ఇది యూపీఎస్ మెటీరియల్ అండి. ఇది మార్కెట్ లేదు, ఒకటి మీరు బాగా గమనించాలి. అందరూ తయారు చేస్తున్నారు, లోకల్ తయారు చేస్తారు, పంజాబ్, గుజరాత్, ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తారు. పీవీసీ మాది ఒకటి, యూపీవీసీ మేము ఒక్కడే ఇంపోర్టెడ్ వాళ్ళం. బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ ఒకటి ఇంపోర్టెడ్, క్వాలిటీ ఉంది. ప్రస్తుతం దీన్ని యూవీ షీట్ అంటారు. పాలిగ్రేన్ మా ట్రేడ్ మార్క్. మార్కెట్ అందరూ పాలిగ్రేన్ ప్రోడక్ట్ అందరూ కానీ పాలిగ్రేన్ అనేది మా ట్రేడ్ మార్క్ అండి. దయచేసి మా షీట్ మీద పాలిగ్రేన్ ఉంటుంది, బిజినెస్ బెంచ్ ఉంటుంది. లోగో చూడండి, లోగో చూసిన పర్చేజ్ చేయండి. ఇది దీనికి ఎలాంటి చదవలు పట్టదండి, మాడి మాడి పెయింట్ ఎక్కర్లేదండి. నెల ప్రతి ఇంట్లో చూస్తే స్వీపే చేస్తున్నాయి ఎక్కువగా. స్వీపే రావడం ఏంటంటే పుట్టి ఊడిపోయి, పెయింట్ ఊడిపోయి అసంగ తయారవుతున్నాయి. ఇది ఎలాంటి స్వీపే వచ్చినా షీట్ ఊడిపోదు. మా ఓన్ బ్రాండ్ గ్లూస్ ఉన్నాయి, ఆ గ్లూస్ అంటిస్తాం కాబట్టి ఎక్కడ కూడా 15 ఇయర్స్ వారంటీ ఇన్స్టాలేషన్ కూడా ఇస్తున్నాం మేము. ఇక్కడ మా డీలర్స్ డీలర్స్ ఇస్తారు, ఇక్కడ చేస్తే మేము ఇస్తాము. కానీ మాకు ఓన్ గ్లూ కూడా చూపిస్తాం. మా గ్లూ ఓకే సార్. ఇది మా ఓన్ గ్లూ అండి, ఇది బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్. ఓకే సార్. ఈ గ్లూ ఎక్కడ దొరకదు, మా కంపెనీ వాళ్ళు డిజైన్ చేసి తయారు చేయించేది. ఇది నీళ్ళలో కూడా ఏం కాదు, మీకు గ్లూ ఊడిపోదు, షీట్ ఊడిపోదు, అలాగే ఉంటుంది. షీట్ పాడవద్దు, షీట్ కూడా డ్యామేజ్ కాదు. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటుంటారు కదా, వాళ్ళు పెన్నులతోటి స్కెచ్లతోటి గీతలు గీస్తారు కదా సార్. పెన్నులతో గీసినా దేనితో గీసినా కూడా ఊరిని పోతుంది అండి. దీని మీద అబ్జర్వ్ చేయదండి అసలు కూడా. మనం మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ పెన్సిల్తో పెన్ దేనితో గీసిన కదా, చాలామంది పిల్లలు వేసాము, పిల్లలు గీసినవి క్లీన్ చేసుకున్నారు ఇబ్బంది కూడా. అదే గోడల మీద అనుకోండి సార్, పెయింట్ మార్కులు పోవు. ఓకే సార్. కంపల్సరీ మళ్ళీ పెయింట్ వేసుకోవాల్సింది, దీనికి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఎక్కువ మేము మార్కెట్ సక్సెస్ అవ్వలేము. ఇంట్లో మనకి ఇంటీరియర్ అన్నారు కదా, సో ఇంటీరియర్లో మనకి డిజైన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇది ఒక్కటేనా?
ఇంటీరియర్ సైజ్ ఒకటే దాదాపు 60 మోడల్ దీంట్లో ఉంది. కలర్ మారుతుంది, డిజైన్ మారుతుంది. దీంట్లో 60 మోడల్ దీంట్లో ఉన్నాయి. ఏ మోడల్ కస్టమర్ సెలెక్ట్ ఏదైనా ఒకటే ప్రైస్ సార్, 155 ఎసెప్టివ్ విత్ ఇన్స్టలేషన్ మాదే ఉంటుంది. వివిధ జిల్లాలో ఒక 5-10 రూపాయలు అట్లా మారుచ్చు అంతే, కానీ ఎక్కడ చూసినా సార్ ప్రైస్ ఒకటే ఉంటుంది. ఇది డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. ఇవి ఇంతకుముందు వుడ్లో చేసేవాళ్ళు, ఈ వుడ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూపీసీలో చేశారు. ఇది మామూలు టీవీ యూనిట్స్ కానీ, ఒక షోకేస్లో బ్యాక్ సైడ్ కానివ్వండి, ఎక్కడ సోఫా బ్యాక్ సైడ్ కానివ్వండి, సీలింగ్ అని ఎక్కడైనా వాడచ్చు. ఇది ఓన్లీ ఇంటర్లాక్ సిస్టమ్, ఇది ఎక్కడ కూడా స్క్రూ అక్కర్లేదు, నీకు అవ్వకలేదు. నేను లాక్ పెడతా, లాక్ అయిపోయి స్క్రూ కనిపించదు, తొందరగా అవుతుంది, చెదలు పట్టదు, మాటి మాటి రిమూవ్ చేయక్కర్లేదు, మాటి మాటికి పెయింట్ వేయక్కర్లేదు, గ్రాండ్ లుక్ వస్తున్నాయి కాబట్టి ఇది డబ్ల్యూ. దీంట్లో ఇప్పుడు రైట్ నౌ 2 మోడల్స్ ఉన్నాయి, రాబోయే రోజులకి ఇంక్రీజ్ అవుతున్నాయి కూడా. కలర్స్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి, వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ కూడా మీరు. ఇది డబ్ల్యూసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ క్యాటలాగ్ అనేది. ఈ క్యాటలాగ్లో మోడల్స్ కానీ కలర్స్ కానీ దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ దీంట్లో పెట్టాము, మిగిలిన కూడా డిస్ప్లేలు ఎక్కువగా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. కస్టమర్ మీ ఫర్నిచర్ బట్టి కానీ, మీ టేస్ట్ని బట్టి కానీ మీ కలర్ ఛాయిస్ చూసుకోవచ్చు. ఇది ఎక్కువ సోఫాలు బ్యాక్ సైడ్ కానీ, టీవీ యూనిట్స్ కానీ, సీలింగ్స్ కానీ ఎక్కడైనా వాడదండి ఆఫీస్ పర్పస్ కానీ సార్. అండ్ ఇంకోటి వచ్చేది సార్, బేసిక్గా కిచెన్ అంటే చాలా అందంగా డిజైన్ చేస్తారు కదా సార్, ఇలా వాల్స్ వాటితో కానీ. సో ఇలాంటి ప్రోడక్ట్ మనం కిచెన్లో వాడుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నా అడ్వైజ్ కిచెన్లో వద్దని చెప్తానండి, ఎందుకంటే కిచెన్ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ, ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది, స్మోక్ వస్తూ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ ఇబ్బంది అంతే. ప్రోడక్ట్ డ్యామేజ్ కాదు, క్లీనింగ్ ఇబ్బంది కాబట్టి క్లీనింగ్ ఏదైతే ఉండకుండా అలా తగ్గించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇట్లకి వచ్చాము. మళ్ళీ అనవసర రిస్క్ పెట్టుకోవద్దు, దయచేసి ఇక్కడ టీవీస్ కానీ ఆల్ కానీ ఎక్కడ మీరు డెకరేట్ చేసుకోండి, కిచెన్ కాకుండా ఎక్కడ చేసుకుంటే మంచిది అసలు అది. సూపర్ సార్. అసలు ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మా ప్రోడక్ట్ ఎక్కడైనా వాడచ్చు 100% గ్యారంటీ అని చెప్తారు సారు ముందే, అంటే సేఫ్టీ గురించి కూడా వీళ్ళ ప్రోడక్ట్ చెప్తున్నారు. అంటే మా ప్రోడక్ట్ సేల్ అవ్వాలి అనే ఆలోచన ఒకటే కాదనమాట, అలాంటి ఆలోచన కాకుండా మన సేఫ్టీ కూడా. సో మనం ప్రోడక్ట్ కొంటున్నాం అంటే వాళ్ళు సేఫ్టీ గురించి కూడా ఆలోచించి. సో కిచెన్ వరకు అయితే నేను ప్రిఫరెన్స్ ఇవ్వను, కిచెన్ వరకు అయితే వద్దని సారే చెప్తున్నారు. సో మన ఇంట్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే చాలా అందంగా ఉండడానికి అయితే మనం యూపీవీసీ ప్రోడక్ట్ అయితే వాడచ్చు సార్. అండ్ వచ్చేసి మనకి వాల్స్ సంబంధించి కొంచెం ప్రోడక్ట్ ఉంది కదా, సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తాను. ఇది పాలిగ్రాన్ షీట్ క్యాటలాగ్ అండి. ఇది క్యాటలాగ్ దాదాపుగా 30 మోడల్ దాకా ఉన్నాయి, ఇంకా 60 షీట్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని క్యాటలాగ్ పెట్టలేము కాబట్టి కొన్ని దీంట్లో డిస్ప్లే చూపించాము, మిగిలిన ర్యాక్స్లో డిస్ప్లే చూపిస్తాను. కస్టమర్ ఏ డిజైన్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ నచ్చే విధంగా మా అన్ని డిజైన్ చేసి ఇక్కడ పెట్టినాయి కాబట్టి కస్టమర్ చూస్ చేసుకుంటే చాలా ఈజీగా. డెమో ఉంది షోరూంలో, డెమో చూసి కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది సోఫిట్ ప్యానల్స్ అంటారు వీటిని. ఇది వుడ్ టెక్స్చర్లో ఉంటుంది మొత్తం కూడా, సీలింగ్ ఎక్కడైనా వాడతారు దీన్ని. ఇంతకుముందు ఏంటంటే జిప్సం బోర్డ్ కానీ పీవీసీ కానీ వాటిలో చేసేవాడు. ఈ ప్యానల్స్ చేయడంలో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, లుక్ ఎక్కువ వస్తుంది, మాటి మాట దీనికి కూడా పెయింట్ అక్కర్లేదు, పైన లీకేజ్ వస్తున్నా కూడా ఇబ్బంది లేదు ఈ ప్రోడక్ట్తో. ఇంకా ఎక్కడ డ్యామేజ్ కాదు, వాటర్ ప్రూఫ్ ఉంది, ఫైర్ ప్రూఫ్ ఉంది దీంట్లో కూడా. ఇది కూడా ఓన్లీ ఇంటర్లాక్ సిస్టమే, చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కడ మీకు కనిపించదు, గ్రాండ్ లుక్ వస్తుంది. ప్లస్ వాటర్ ప్రూఫ్ నిదర్శనంగా మేము ఏంటంటే లాస్ట్ ఆగస్టులో ఒక బాటిల్ పెట్టి చూపించారు మీకు. ఇది ఆగస్టులో పెట్టాను ఈ వాటర్లో, నేను ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఇది అలా ఉంది అలాగే ఉంటుంది. ప్లస్ ఫైర్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను, ఫైబర్ క్లిప్ కూడా మీరు ఆడదేతారు ఇందులో. దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపు 190 ఫర్ ఎస్ట్ పడుతుంది, విత్ ఫిట్టింగ్ అంతా మాదే ఉంటుంది, ఛానల్ సహా మాదే. దయచేసి జిప్సం బోర్డుతో ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా సోఫిట్ ప్యానల్స్ రావచ్చండి, సోఫిట్ ప్యానల్స్ చేసుకోవడం వల్ల గ్రాండ్ లుక్ వస్తుంది ఇల్లు. కమర్షియల్ ప్లేస్ కానీ, రెసిడెన్షియల్ ప్లేస్ కానీ ఎక్కడైనా వాడచ్చు దీన్ని కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ డబ్ల్యూపీసీ ఎక్స్టీరియర్ ప్యానల్స్ అండి. ఇది డబ్ల్యూ ఎక్స్టీరియర్, ఇంతకుముందు ఇంటిపుడు ఎక్స్టీరియర్. ఇది ఎండ కానీ వర్షం కానీ దేని కాదండి, ఎక్కువ ఇల్లాస్లు కానీ ఎలివేషన్లు కానీ ఎక్కడైనా దీన్ని వాడుతూ ఉంటారు దీన్ని. దీన్ని దాదాపు 300 రూపీస్ దాదాపు ఎసెఫ్టీ పడుతుందండి. ఇది ఇంతకుముందు లేనప్పుడు ఏంటంటే ఏదో ప్యానల్స్ వేసి, బోర్డ్స్ వేసి, డెకో పెయింట్ చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఓన్లీ ఎలివేషన్ లుక్ కోసమే ఈ ప్యానల్స్ వాడుకోవచ్చు. దీనికి దాదాపు 4 మోడల్స్ ఉన్నాయండి, రాబోయే రోజుల్లో ఇవి కూడా ఇంక్రీజ్ చేస్తాము. ఈ 4 మోడల్స్ కూడా కలర్ చూసి మీకు నచ్చింది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి. ఇది మార్కెట్లో కూడా ఎక్కడ దొరకదు, బిజినెస్ బెంచ్ ఒక్కళ్ళు లాంచ్ చేసింది. ఇది 7x3 సైజ్ లాంచ్ చేసి ఒక్కళ్ళే, మిగిలిన చిన్న చిన్న పీసులు లాంచ్ చేశారు, 1.5 ఫీట్ కానీ, 2 ఫీట్ కానివ్వండి, విత్లో 3 ఫీట్ లాంచ్ చేశారు. పెద్ద ఎక్కడైనా కనిపించింది ఈ స్టోన్ కోటలు అంటే కనుక అది ఒక బిజినెస్ బెంచ్ వాడదనండి. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు 10 డిగ్రీ టెంపరేచర్ తగ్గుతుంది కింద, ప్లస్ వర్షం పడిన పైన సౌండ్ తెలియదు మనకు అసలు. సపోజ్ మీ ఫైర్లో చూపిస్తాను ఇప్పుడు, ఫైర్ చేసిన పైన ఫైర్ అవుతున్నా కూడా మీరు చేత్తో పట్టుకోవచ్చు దీన్ని. నేను ఫైర్ కూడా చేసిన చూపిస్తాను లైవ్గా మీకు, హీట్ ఉంటుందా లేదని. మామూలు ఐరన్ షీట్ అనుకోండి హీట్ తిన పట్టుకోలేము పైన ఫైర్ అవుతున్నప్పుడు. నేను ఫైర్ ప్రూఫ్ అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఇది వుడెన్ ఫ్లోరింగ్. ఇది
ఇది విత్ ఫోమ్ వస్తుంది, మరి ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ అండి. విత్ ఫోమ్ అది వస్తుంది మార్కెట్లో, ఇక్కడ విత్ ఫోమ్ వితౌట్ ఫోమ్తో వస్తాయి అన్నీ కూడా. ఇక్కడ ఓన్ ఇంటర్లాక్ సిస్టమే, ఎక్కడ కూడా దీంట్లో ఫిక్సింగ్ ఇస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ ఏదైనా ఉండి డ్యామేజ్ అయ్యి ఫ్లోర్ మార్చుకోవాలన్నా కూడా వుడెన్ ఫ్లోరింగ్ వేసుకోవచ్చు. చాలామంది అడ్వైజ్ చేస్తారు కూడా ఫ్లోరింగ్ గురించి, బెడ్రూమ్స్లో కానివ్వండి, హాల్స్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటారు. దీనింటే రోజు మనం వాటర్తో కూడా స్వైప్ చేసుకోవచ్చు అండి. వాటర్ పోసి క్లీన్ చేయకూడదు, తడి పెడితే మనం రోజు తుడుచుకోవచ్చు. వాటర్ పోసి క్లీన్ చేయడం అంటే ఇంటర్లాక్ సిస్టమ్ కూడా వాటర్ దిగితే ఫోమ్ పాడవుతుంది, అది ఒకటి సేఫ్టీ ఒకటి వాడుకోవాలండి దీంట్లో. ఇది స్టోన్ కూడా రూఫింగ్ షీట్ అండి. ఎందాక నేను ఏదో టెంపరేచర్ తగ్గుతుందని చెప్పినా, నేను ఫైర్ చేసి చూపిస్తాను. ఫైర్ చేసిన మామూలు ఐరన్ షీట్ ఏదో కింద పట్టుకోలేరు, ఇది పట్టుకుని లైవ్ పట్టుకున్నాడు పైన బెడ్లో పోయి లైవ్ చూపిస్తాను మీకు ఇది. ఓకే, ఇప్పుడైతే మనకి లైవ్లో టెస్ట్ చేద్దాం అనమాట. ఫైర్ అయితే ఇది కాల్తుందా కాల్దా? సో నేనైతే కింద చేతులు పెట్టి మరీ పట్టుకున్నాను, సార్ అయితే పైన పెట్రోల్ పోసారు. సో చూడండి, నేనైతే హీట్ మామూలు షీట్ పట్టుకోలేరు, ఎంతసేపు పట్టుకుంటాడు అలాగే. కింద హీట్ వస్తుంది కానీ చాలా చాలా తక్కువ, అంటే మనం హ్యాండ్తో కూడా ఈ వేడిని దీన్ని అయితే పట్టుకున్నాము. సో చాలా అయితే చాలా సేఫ్టీగా ఉంది, తర్వాత వెంటనే ఇది ఆరిపోతుంది. ఒక చూడండి, కింద కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు చూడండి షీట్ కూడా. సో చూసారు కదా, మనమైతే ఫైర్ టెస్ట్ కూడా చేసాం అన్నమాట. ప్రోడక్ట్ అయితే చాలా చాలా సేఫ్టీ అండ్ చాలా చాలా వర్తి. హీట్ తగ్గుతుంది, హీట్ అయితే తగ్గుతుంది. దీన్ని కూడా పెట్రోల్ లైవ్ చూపిస్తాను నేను. అనేక వీడియోలు ఇదే షీట్ వాడిని, ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు మాకు. చూడండి ఇప్పుడు దీన్ని కూడా ఫైర్ చేసి చూపిస్తాను. ఓకే సార్. సో నేను ఇందాకలు అడిగాను అనమాట సార్ని, సో ఫైర్ అయినప్పుడు దీని నుంచి మనం ఎలా ఉంటుంది సార్ సేఫ్టీ కానీ ఇదంతా అడిగాను. సార్ అయితే లైవ్లో మనకు ప్రూఫ్ చూపిస్తున్నారు. క్లాత్ ఇవ్వండి, స్మోక్ వచ్చింది మొత్తం అంతా కూడా. నేను క్లీన్ చేసి చూపిస్తాను షీట్, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది షీట్ కూడా. అందులో స్మోక్ వచ్చిన తర్వాత దీని మీద ఏమన్నా డ్రాప్స్ ఏమన్నా సార్? ఏమక్కలే, ప్లెయిన్ క్లాత్ తుడిచి వెళ్ళిపోతుంది. ప్లెయిన్ క్లాత్ ఇది, ఏం అప్లై చేయలేను దీంట్లో కూడా. ఇది మా బిజినెస్ బెంచ్ వాళ్ళ క్వాలిటీ, అందుకే మేము మార్కెట్లో సక్సెస్ అయ్యాము. ఏ కంపెనీ కూడా ఇలా ఫైర్ ప్రూఫ్ చూపించలేడు, ఇలా డెమో కూడా చూపించలేడు. వాటర్ ప్రూఫ్ కానీ ఫైర్ ప్రూఫ్ రెండింటిలో కూడా మేము ఒక్కళ్ళు చూపించలేదు, ఎవరు చూపించరు. సో చూశారు కదా, బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ మనకి సారు వాటర్ ప్రూఫ్ చూపించారు, ఫైర్ ప్రూఫ్ చూపించారు. సో నేనైతే లైవ్లో పట్టుకున్నాను. సో నాకైతే ఎక్కడ కూడా హీట్ అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు. మన ఇల్లు అందంగా ఉండడానికి కోసమే కాదు, మనకి సేఫ్టీ పర్పస్ కూడా మనం ఈ ప్రోడక్ట్ని అయితే వాడచ్చు. ఇది సోఫిట్ ప్యానల్స్ అండి. ఇవి నేను కూడా పెట్రోల్ లైవ్ చూపిస్తాను, ఫైర్ ప్రూఫ్ అన్నగా ఫైర్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది పెట్రోల్ చూడొచ్చు లైవ్లో మనం ఫైర్ ప్రూఫ్. బ్లాక్ అయింది, స్మోక్ వచ్చింది కదా, నేను క్లీన్ చేసి చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ వేడెక్కింది కానీ దీనికి మాత్రం ఏం కాలేదు ఎక్కడ కూడా. ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి, వుడెన్ ఫ్లోర్ కూడా ఫైర్ ప్రూఫ్ ఉంటుందండి, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఫైర్ చూపిస్తాను, దీనికి కూడా మేము డెమో చూపిస్తాను ఫైర్ కూడా. ఇక్కడ బ్లాక్ స్మోక్ వచ్చింది కూడా, ఇది కూడా ఎక్కడ డ్యామేజ్ కాదు షీట్, ఒకసారి చూడండి మీరు అంతా కూడా. అదే వుడ్ అయితే కాలిపోదు, వుడ్ కాదండి, హై డెన్సిటీ ఫైబర్ బోర్డ్ అంటారు దీన్ని. చాలామంది వుడ్ ఏమో చెదలబడతామో కాలిపోద్ది అనుకుంటారు. ఎలాంటి ఫైర్ కాదు, ఎలాంటి చెదలు పట్టదు. ఇది కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇంట్లో వేసిన తర్వాత. ఇది యూపీవీసీ పాలిగ్రానైట్ షీట్ అండి, ఇది వాటర్ ప్రూఫ్ ఫైర్ రెస్ట్ అండి. ఇవి వచ్చేసేసి డబ్ల్యూపీసీ ప్యానల్స్, మనకి టీవీ బ్యాక్గ్రౌండ్ కానీ, చైర్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆఫీసుల్లో బెడ్ బ్యాక్గ్రౌండ్ కానీ, విత్ సీలింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసేసి ఇది ఒక కలర్ అండి మన దాంట్లో పాల్ గ్రానైట్లో. నెక్స్ట్ ఇది ఒకటి కలర్ ఉంటుందండి, ఇది ఎక్సలెంట్ కలర్ ఉంటుంది. ఇది మనకి హాల్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది కూడా పాల్ గ్రానైట్లో ఒక కలర్ అండి. ఇంకా కొత్త కలర్స్ వచ్చినాయి, చూద్దాం రండి. ఇవి మన దగ్గర కొత్తగా వచ్చిన కలర్స్ అండి. ఇవి మన దగ్గర మొత్తం ఒక 53 కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి. చూడండి,
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంతా గ్రానైట్ లుక్ వస్తుందండి. సార్ ఇప్పుడు మన యూపీవీసీ పోలీ గ్రానైట్ షీట్ సార్, మీరు చెప్తున్నారు కమర్షియల్ కానీ హోమ్స్ కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి, ఒక సామాన్య మానవుడు ఒక డబల్ బెడ్రూమ్ ఇంటికి ఇలా చేయించుకోవాలనుకుంటాడు సార్, కానీ వామో ఖర్చు ఎక్కువైందని చెప్పేసి ఆలోచనలో ఉంటాడు కదా, సో మనకి కాస్ట్ ఎలాగ ఉంటుంది? కాస్ట్ సార్ మామూలుగా డబల్ బెడ్రూమ్ 2 నుంచి 2.5 లక్షలు సార్. ప్రతి వాల్ కవర్ అయిపోతుంది, ఇంక్లూడ్ వాష్రూమ్లో కవర్ అయిపోతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దీనిక మాటి మాటి పెయింట్ అక్కడ చూడక్కర్లేదు, దీని లైఫ్ 30 ఇయర్స్ ఉంటుంది కాబట్టి. గ్రాండ్ లుక్ వస్తుంది, దాదాపు 56 లక్షలు ఇవాళ ఇల్లు లేదు ఎక్కడ కూడా. దాంట్లో 2 లక్షలు పెద్ద ఎక్కువ కాదు నేను అనుకుంటాను, ఎందుకంటే ఇంత అందంగా తయారైతే ఏ పెయింట్లు తీసుకురాదు, ఏ వాల్ పేపర్ రాదు, దేంట్లో కూడా అది ఓన్లీ పాలిగ్రాన్ షీట్. అవి బిజినెస్ బెంచ్ వాళ్ళ క్వాలిటీ వేయటం వల్లనే ఈ లుక్ వస్తుంది, గ్రాండ్ లుక్ కూడా. మిగిలిన ఇంత గ్లేజింగ్ లేవు కాబట్టి వాళ్ళ లుక్ కూడా రావట్లేదు, అందుకే మేము మార్కెట్ సక్సెస్ అయ్యాం ఎక్కువగా. ఓకే సార్, అండ్ ఇంకోటి వచ్చేసి మనం ప్రోడక్ట్ అమ్మటమే కాకుండా సో మనకైతే డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తాను, కొత్తగా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు, అసలు ఎలా సార్ ఆ ప్రాసెస్? ఓన్లీ 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ సార్. ప్రతి జిల్లాలో ఒక డీలర్ ఆల్రెడీ ఉన్నారు, ఇంకో డీలర్ని అపాయింట్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రోడక్ట్స్ పెరిగినాయి, కస్టమర్ అవసరాలు పెరిగినాయి, అందరు సర్వీస్ చేయడానికి అందుబాటు ఉన్నారు కాబట్టి ఇద్దరు డీలర్స్ని పెడుతున్నాం మేము అక్కడ. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు, 5 లక్షలు టోటల్ స్టాక్ ఇచ్చేస్తారు మొత్తము. వాళ్ళకి మంచి మార్జిన్స్ ఉంటాయి, మంచి బిజినెస్ ఉంటుంది, రాబోయేలో బిజినెస్ బెంచ్ మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ సార్. నేను ఒకసారి డీలర్షిప్ వచ్చాను కనుక అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి, ఎవరైనా కొత్త వాళ్ళు రాని వాళ్ళు ఉంటే కనుక అవకాశం సద్వినియోగం ఉంటే చేసుకోండి దీంట్లో సార్. అందులో ఇప్పుడు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ ప్రోడక్టే ఇస్తారా సార్, మన ఫ్రాంచైజ్ బ్రాండ్ ఇస్తారా? ఓన్లీ ప్రోడక్ట్ అండి, ప్రోడక్ట్ ఇస్తాము, మేము ఇచ్చిన డిజైన్పై కాల్ చేసుకోవడమే, ఫ్రాంచైజ్ టైప్ ఎక్కడ డిపాజిట్ కాదు కాబట్టి కూడా ప్రోడక్ట్ ఇస్తాం. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏ బిజినెస్లో అవగాహన లేని వాళ్ళు ఈ బిజినెస్ చేయాలనుకుంటారు? ఎవరైనా చేస్తుండే, చదువుకుని ఉండే సార్ కొంచెం ఎవరైనా చేస్తారు, చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ బిజినెస్ చేస్తున్నారు. మంచిగా ప్రోడక్ట్ మీద యాక్టివ్గా ఉండాలి, షోరూమ్ పెట్టాలి, కస్టమర్ డెమో చూపించాలి, చేయగలుగుతుంది అంతే సార్. మేము కూడా బేసిక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాది, ఈ యొక్క డిస్ట్రిబ్యూట్ స్థాయిలో ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ఆడపి తెలిసిపోతుంది మనకి ఈజీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్. సో మన ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా ఇక్కడ యూపీవీసీ పాలిగ్రానైట్ ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో చాలా చాలా తక్కువ ఖర్చుతోటి ఇదైతే మనం ఇంటికి డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ వచ్చేసి మియాపూర్ ఎక్స్ రోడ్ ఆల్విన్ కాలనీ. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలన్నా లేదంటే డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకున్న వాళ్ళైనా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.